ఇప్పుడు ధ్యానయోగంలో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఆలోచనలు ఎట్లా కంట్రోల్ చేయాలి చాలామంది ఏ ఆలోచనలు వచ్చినా అలాగే మనసు ఎట్ల పోతే అటే దాని దానిపాటికి అది వదిలేయి అంటారు అది తప్పు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అయితే ధ్యానయోగి ధ్యానయోగంలో మనసు నిలవకపోతే ఏం చేయాలి యథా నియతం చిత్తం ఆత్మనే అవాతిస్తుతే నిస్పృహ సర్వకా కామెభ్యో యుక్త ఇచ్చుతతే తట చిత్తమును పూర్తిగా వశా వశం నందు ఉంచుకోవాలి మన మనసుని వశంలో ఉంచుకోవాలి పరమాత్మ ఎందే స్థిరం చేయాలి అయితే ఈ యొక్క నిస్పృహుడు అంటే దేన్ని పట్టించుకోకుండా దేని మీద మనసు వెళ్లకుండా ఈ అన్న సమస్త భోగాల మీదకి మనసు వెళ్లకుండా నిస్పృహంగా ఉండాలి ఏ కోరికలు లేకుండా ఉండాలి యథాదీపో నివాసస్తో నేంగతే నెంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య ఇంజనో యోగమాత్మన అయితే గాలి లేని చోట నిచ్చల దీపం ఎట్లా ఉంటుంది ఒక డబ్బలోకి నూనె పోస్తుంటే తైలదార వలే ఎడతెగకుండా ఎట్లా ఉంటుంది అట్లా నిరంతరం నిర్వికారంగా నిచ్చలంగా పరమాత్మ ధ్యాసలోనే ఉండాలి ఎత్రోపరతే ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా ఎత్ర చేయవాత్మనాత్మానం అయితే ఇక్కడ చెప్పినట్టు ధ్యాన యోగ సాధన తోటి నిగ్రహించాలి యోగ సాధన చేయాలి దానికి యోగ సాధనతోటి చేసి ప్రాణాయామభ్యాసం చేసి నిరంతర ధ్యానం చేయడం వలన మనసు ఉపరతి చెందుతుంది ధ్యానంలోనే ఆనంద పొందుతుంది ఇక బయటికి మనసు వెళ్ళదు పరమాత్మను ధ్యాన్ ధ్యానించుట ద్వారా పవిత్రమవుతుంది బుద్ధి సూక్ష్మంగా అవుతుంది ఆ పరమాత్మని లో లయమైపోయి అనంతమైన శాంతిని పొందుతుంది సుఖం అత్యంతం సుఖ మాత్యంతికం ఎత్తతు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అయితే చూడండి సుఖం చాలా బ్రహ్మానంద రూపాన్ని ఇంద్రియ అతీత సుఖాన్ని అలౌకిక సుఖాన్ని మనము పొందుతాము పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మనం ఆ పరమాత్మని అనుభూతి పొందుతాము అయితే యోగి పరమాత్మ స్వరూపం నుండి ఒక్కసారి కూడా ఇంకా బయటికి ఆ పరమాత్మలు లయమైన తర్వాత బ్రహ్మానంద రూపస్థితి నుంచి బయటికి రానే రాదు కనుక నిరంతరం ప్రాణాయామభ్యాసము వైరాగ్యం వైరాగ్యంతో చేయాలి మనసుని గాలికి వదిలిపెట్టకుండా ఎల్ల వేళలా అందులోనే నిమగ్నం అవ్వాలి ఇక ఏం చెప్తున్నాడు అంటే ఇంతకంటే ఇంకా గొప్ప లాభం లేదు బ్రహ్మానంద స్థితి పొంది మోక్షం పొందుతాం కదా ఆ మోక్షానికంటే ఆ బ్రహ్మానంద స్థితి కంటే ఆనందం అవతల ఇంకొక వేరు లేదు దానికంటే గొప్ప లాభం లేదు ఈ ప్రపంచంలో అన్ని లాభాలు కూడా కూడాతమైనది అది శాశ్వతమైన లాభము అది దానికంటే గొప్ప లాభం లేదు అని మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ధ్యానయోగి ఈ విధంగా ప్రవర్తించాలి ఓ